పేరు ఒక్కలగడ్డ పావని, మాది మచిలీపట్నం. నేను పిఎంసీ ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఎన్నో అనారోగ్యాలతో, నాకు అంతులేని వెయిట్తో నేను ఇబ్బంది పడుతూ అనేక రకాలుగా ఉన్నాను, ఫ్యామిలీ గొడవల్లోనే ఉన్నాను. అలాంటి నాకు ఆయన్ని పిఎంసీ ఛానల్లో చూశాక ఈయన నాకు సంబంధించిన మనిషి అనే ఒక ప్రేమతో నేను ఆయన్ని నమ్మి ధ్యానం చేసి ఇంట్లో నేను ఆయన టీవీలో చెప్పే మాటల ప్రకారం నేను ప్రాక్టీస్ చేసి 15 రోజులకి నా లోపలికి నేను వెళ్ళగలిగాను. ఆ తర్వాత పత్రిక గారు హాస్టల్గా వచ్చి నాకు హాస్టల్ సర్జరీ అనేది ఒకటి చేశారు. చేసి నాలో ఉన్న చెడు నెగటివ్ మొత్తం అన్నీ తీసి కడిగి నన్ను పునీతురాలని చేశారు పత్రిక గారు. ఆ తర్వాత నా తల్లికి నాకు కొన్ని మానసిక ఇబ్బందులు, రుగ్మతలు ఉంటే వాటి నుంచి కూడా నన్ను కర్మ విముక్తురాలని చేశారు పత్రిక గారు. ఆ తర్వాత నాకు సంబంధించి ఫ్యామిలీ పరంగా రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా రాక నేను 6 సంవత్సరాలు విపరీతమైన ఘోరమైన బాధలో ఉన్నాను. అది కూడా ఆయన చేతితో తీసేసినట్టు నాకుగా స్వయంగా ఎవరైతే ఇవ్వము అని నన్ను బెదిరింపుతో మానసికంగా ఇసికించి బాధపెట్టి నన్ను పోయేటట్టు చేశారో వాళ్ళ చేతే నా ఆస్తిని నాకు అప్పజెప్పించి నన్ను ఆ ఊళ్ళో అడుగు పెడితే పబ్లిక్ అవుతానేమో అన్న ఆశని కూడా నన్ను దూరం చేసిన మనుషుల ద్వారానే నన్ను ఢిల్లీ నుంచి మోడీ గారి ద్వారా గవర్నమెంట్ మచిలీపట్నం కలెక్టర్ వచ్చి నా చేనుకాడ నుంచి నన్ను పబ్లిక్ చేసే విధంగా గుర్తింపు తెచ్చిపెట్టిన పత్రి గారికి జయ హో జయ హో జయ హో జై పత్రిజీ జై జై పత్రిజీ.